కేశినేని నాని పోస్టుల వ్యూహం ఇదేనా? బొమ్మనకుండా పొగ పెట్టడం చూశాం. ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్తో నువ్వు మా కొద్దురా బాబు అనేలా చేయడం కొత్త టెక్నిక్. ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేస్తున్నారా? టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నది ప్రశ్నగా మారింది. పార్టీ పదవులు ఇవ్వడం కోసం కొట్లాటలు, అలగడాలు, అసంతృప్తులు ఇప్పటికెన్నో చూస్తుంటాం. అందుకు భిన్నంగా పదవి ఇస్తామంటే వద్దంటే వద్దని సోషల్ మీడియా వేదికగా చేసుకుని మరీ అధినేతకు సమాచారం ఇవ్వడం దేనికి నిదర్శనం? ఒకసారి అంటే ఏదో అలా జరిగిపోయిందని అనుకోవచ్చు, కానీ కేశినేని నాని విషయంలో అదే పనిగా సాగుతున్న తీరు చూస్తే ఏదో లెక్క తేడా కొట్టడం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. ఇప్పటికే 2-3 పోస్టులు పెట్టిన నాని తాజాగా పెట్టిన మెసేజ్లో తానేం చెప్పదలుచుకున్నది చెప్పేశారని చెప్పాలి. తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేవాడిని కాదని, అంత పెద్ద మోదీనే ఎదిరించిన వాడినని, రాష్ట్ర ప్రజలు ప్రజా ప్రయోజనాల ముందు తాను ఎవరి ముందో తల వంచనని, తనను తాను గొప్పగా చెప్పేసుకోవడం ద్వారా తన ధిక్కార స్వరాన్ని సోషల్ మీడియాలో వినిపించడం దేనికి నిదర్శనం? భయం తన రక్తంలో లేదని చెప్పేసిన కేశినేని నాని మీరేం చేస్తారో చేసుకోండి, నేను మాత్రం ఇలానే ఉంటానన్న విషయాన్ని చెప్పేశారు. బీజేపీలోకి వెళతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సొంతంగా బయటకు వెళ్లకుండా పార్టీతో వేటు వేయించుకుని వెళ్లాలన్నది నాని వ్యూహమని చెబుతున్నారు. తనకు తానుగా పార్టీ వేడితే తన రాజకీయ స్వార్థంతో నిర్ణయం తీసుకున్నట్లవుతుందని, పార్టీ వేటు వేయడం ద్వారా తాను స్వతంత్రంగా మారి తనకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఏ తెలుగు తమ్ముడు చేయని రీతిలో తన మనసులోని మాటల్ని వ్యూహాత్మకంగా తెర మీదకు తెస్తున్న నాని రానున్న రోజుల్లో తన ధిక్కార స్వరాన్ని అదే పనిగా వినిపించడం ఖాయమంటున్నారు. తాను కోరుకునేది జరిగే వరకు ఈ పోస్టుల హడావుడి తప్పనట్లే. మరి దీనికి చంద్రబాబు ఎలాంటి పరిష్కారాన్ని వెతుకుతారో చూడాలి.